ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏపీలో మనకి చంద్రబాబు గారు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారు. పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు పథకాలకు సంబంధించి డేట్స్ అయితే ప్రకటించలేదన్నమాట. ఏ పథకాలు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి అనేదిని. సో ఇప్పుడు మనకి డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఏపీలో రేషన్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం గతంగా మనకి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు పథకాల విడుదలకు సంబంధించి డేట్స్ అయితే ప్రకటించడం జరిగింది. అయితే గత ప్రభుత్వం లాగా ఏ నెల కానెల ఈ పథకాలు విడుదల చేస్తానని వీరు చెప్పట్లేదు. సూపర్ సిక్స్ హామీ ఇచ్చారో ఆ పథకాలకు సంబంధించి ఈ ఏడాది అంటే 2024 సంవత్సరంలో ఈ సూపర్ సిక్స్ పథకానికి సంబంధించి ఏ పథకానికి ఎప్పుడు నిధులు విడుదల చేస్తున్నారు అనేది అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క పథకానికి సంబంధించి ఎప్పుడు వేయబోతున్నారు ఏంటి అనేది. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. ముందుగా మనం చూస్తున్నట్లయితే రేషన్ పంపిణీలో సమూల మార్పులు అయితే తీసుకొచ్చారన్నమాట. రేషన్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అంటే ఈ పథకాలకు సంబంధించి రేషన్ పంపిణీ ఎలాగిచ్చింది. కాకపోతే ఇందులో పథకం ఏంటంటే మనకి చంద్రన్న కానుక, రంజాన్ తోఫా. సో ఏవైతే మనకి పండగల పూట ఉచితంగా 9 రకాల సరుకులు పంపిణీ చేసేవారో అదేవిధంగా మళ్ళీ ఆ పథకానికి అయితే శ్రీకారం చుట్టారు. ఆ పథకం అనేది మనకి జనవరి నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అంటే ఇలా పండగలకు సంబంధించి ప్రత్యేకంగా ఇచ్చే వస్తువులు అన్నమాట ఇవి. సంక్రాంతి చంద్రన్న సంక్రాంతి కానుక, అదేవిధంగా రంజాన్ తోఫా అనే పథకాలతో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పథకాన్ని అయితే పునరుద్ధరించి మళ్ళీ ఈ పథకాన్ని అయితే అమలు అయితే చేయబోతున్నారు ఏపీలోని. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే 9 రకాల సరుకులు అయితే ఇచ్చేవారన్నమాట. సో ఇప్పుడు కూడా అవే 9 రకాల సరుకులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి ప్రకటన అయితే జారీ చేసింది. పండగల్లో ఈ పథకాన్ని అయితే ఉచితంగా అందించడం జరుగుతుందన్నమాట. ఇక ముఖ్యంగా మహిళలకు సంబంధించి, సో మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రతి ఆ మహిళకు కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక్కొక్కరికి నెలకి 1500 రూపాయలు అయితే జమ చేయబోతున్నారన్నమాట. సో ఈ పథకానికి సంబంధించి మనకి చంద్రబాబు గారు అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక్కొక్కరికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి 59 సంవత్సరాల లోపు ఉన్న వారందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి ఆడబిడ్డ నిధి పేరుతో 1500 రూపాయలు అయితే జమ చేస్తారు. దీనికి సంబంధించి మనకి సెప్టెంబర్లో విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సెప్టెంబర్ నెలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో దీన్ని బట్టి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. అదైతే గమనించాలి మీరు. సో ఇది మనకు ప్రజెంట్ అప్డేట్. ఇక మరో అతి ముఖ్యమైన పథకం చూసుకున్నట్లయితే అన్నదాతలకు అన్నమాట, రైతులందరికీ కూడానా. సో రైతులందరికీ కూడా మరొక ముఖ్యమైన పథకం మనకి అన్నదాత సుఖీ భవ. అవును, అన్నదాత సుఖీ. గతంలో రైతు భరోసా పేరుతో దీన్ని అయితే ఇచ్చేవారు 13,500 రూపాయలు. ఇప్పుడు దీన్ని అన్నదాత సుఖీ భవ కింద అయితే మార్చడం అయితే జరిగింది. సో ఈ అన్నదాత సుఖీ భవకి సంబంధించి మనకి రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అన్నదాత సుఖీ భవ 20,000 రూపాయలు ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా రైతులకైతే ఆర్థిక సాయం చేస్తామని దాంట్లో భాగంగా రైతులైతే అడుగుతూ ఉన్నారన్నమాట. సో కనీసం మొదటి విడత కింద 10,000 అన్నా ఇవ్వండి అని చెప్పేసి రైతులు అయితే అడుగుతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన అయితే చేసింది. సో రైతులందరికీ కూడా అన్నదాత సుఖీ భవ అనే పథకం మనకి ఆగస్టు నెలలో ప్రారంభం కాబోతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే ఆగస్టు నెల నుంచి అన్నదాత సుఖీ భవ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి రైతుల ఖాతాలకు అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో ఇది కూడా అతి ముఖ్యమైన పథకం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దాదాపు మనకి 60 లక్షల పైనే ఉన్నారు. వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున వారి ఖాతాలకు అయితే జమ అయితే అవడం జరుగుతుంది. ఇక రాష్ట్రంలో మరొక అతి ముఖ్యమైన పథకం చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించనమాట. సో గత ప్రభుత్వం జగనన్న అమ్మఒడి అనే పేరుతో ఒక వినూత్న పథకాన్ని అయితే తీసుకొచ్చి సంచలనం అయితే సృష్టించింది. చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పుకొచ్చింది. అయితే వీరు ఏకంగా గతంలో వారు ఒక్క విద్యార్థికి మాత్రమే డబ్బులు అయితే ఇచ్చేవారు. ఇప్పుడు అధికారంకి వచ్చిన చంద్రబాబు గారు ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు. సో ఈ పథకమే మనకి తల్లికి వందనం, అవును తల్లికి వందనం పేరుతో గతంలో జగనన్న అమ్మఒడి అనే ఉన్న పథకాన్ని
తల్లికి వందనం అనే పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులకు సంబంధించి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతున్న విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనం పేరుతో ఈ పథకాన్ని అయితే అమలైతే చేయబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు చొప్పున అయితే జమ చేస్తారు. అయితే ఈ పథకం ఎప్పటి నుంచి మనకి అమల్లోకి వస్తుందని చెప్పారంటే జనవరి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో జనవరి నెల నుంచి ఈ పథకం అయితే అమల్లోకి అయితే వస్తుంది. అంటే మీరు గమనించవచ్చు ఇప్పుడు ఆల్రెడీ మనకి సో జనవరి అయితే రావాలన్నమాట. ఎందుకంటే వెంటనే ఇచ్చే పథకాలు అయితే కాదు ఇవి. గత ప్రభుత్వం మాదిరిలో ఒక్కొక్క నెలకి ఇన్ని పథకాలని కాదు, ఈ పథకాలన్నీ ఎప్పుడైతే ఇవ్వాలనేది ఆ డేట్స్ అయితే ఆల్రెడీ ప్రకటించి సిద్ధం చేసుకోవడం అయితే జరిగింది. సో జనవరి నుంచి ఈ తల్లి కొందనం ఈ డబ్బులు అయితే విడుదలవుతాయన్నమాట. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చెప్పిన ఎంతమంది పిల్లలు ఉంటే అని 15,000. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మరో అతి ముఖ్యమైన పథకం, అంతకుముందు జగన్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా సో జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన సో ప్రతి 3 నెలలకు విద్యా దీవెన, ప్రతి 6 నెలలకు వసతి దీవెనకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి విద్యార్థులకు ఎవరైతే మనకి ఐటీఐ డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీలు ఆ పైన చదువుతారో వారందరూ కూడా మనకి విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు డబ్బులు అయితే విడుదల చేస్తూ వచ్చారన్నమాట. ఇప్పుడు వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన అయితే చేసింది. వీటికి సంబంధించి డబ్బులు అనేవి నవంబర్ నెలలో వీటికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారు. సో అంటే మనం చూసుకున్నట్లయితే ఈ మనకి ఏదైతే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఉన్నాయో వీటిని ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పేరుతో వీరైతే తీసుకొచ్చారు. వాటికి సంబంధించి నవంబర్లో డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పథకాలకు సంబంధించి క్లియర్ గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మీరు అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సో గత ప్రభుత్వం మాదిరిగా అన్నీ కూడా ఒకొక్క నెలలోనే వేసుకుంటే ఇన్ని పథకాలు అయితే అన్ని పథకాలు అయితే ఇప్పుడు లేవు కాబట్టి అన్ని పథకాలు అయితే రావన్నమాట. మరి ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే మొత్తం అంతా కూడా ఈ నెలలోనే అన్ని పథకాలు వేస్తున్నారని చెప్పేసి ఎవరైనా చెప్పినా కూడా మీరు నమ్మద్దు. ఎందుకంటే ఒకే నెలలో ఈ పథకాలు అయితే విడుదల చేయరన్నమాట. ఒక్కొక్క 2 నెలలకు సంబంధించి ఒక్కొక్క పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తారు. అంతేగాని ఒకే నెలలో అన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయరు, ఖచ్చితంగా వేయరని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం అయితే చెప్పింది. సో అందువల్ల ఇప్పుడు మనం డేట్స్ ఏదైతే ఇచ్చారో ఈ డేట్స్ ప్రకారం ఈ పథకాలు అయితే అమలవుతాయని చెప్పేసి ప్రజలందరూ గమనించాలి. సో అందువల్ల ఏంటంటే ఇలా అతి ముఖ్యమైన అప్డేట్స్, ఇలాగ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే మనకి ప్రభుత్వం ఇచ్చే తాజా సమాచారం, సంబంధించిన పథకాలకు సంబంధించిన సమాచారం అంతా కూడా కరెక్ట్గా అయితే మన ఛానల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం చెప్పిన డేట్లకు సంబంధించి ఈ పథకాలు అయితే వస్తాయి. అంతేగాని జూలైలో వచ్చేస్తాయి, ఆగస్టులో వచ్చేస్తాయి, సెప్టెంబర్లో మొత్తం అన్ని పథకాలు వేసేస్తారని ఎక్కడా కూడా అయితే వారి ప్రభుత్వం అయితే చెప్పలేదన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు.